హాయ్ వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ ఫిల్మీ అప్డేట్స్ బాహుబలి సినిమాలతో యావత్ సినీ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంతకుముందు కేవలం టాలీవుడ్కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఈ సినిమాతో ఒక్కసారిగా ఖండాంతరాలు దాటింది ప్రభాస్కు ఒక్కసారిగా పెరిగిన క్రేజ్ను దర్శక నిర్మాతలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్తో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు ఈ క్రమంలోనే ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది తాజాగా ప్రభాస్ ఆది పురుషుకు తీసుకుంటున్న రెమ్యునిరేషన్ కు సంబంధించిన ఓ వార్త నెటింటా వైరల్ అవుతోంది ఈ సినిమా కోసం టీ సిరీస్ ప్రభాస్ కు ఏకంగా యాభై కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనుందనేది సదరు వార్త సారాంశం దాదాపు దేశంలోని అన్ని భాషల్లో విడుదలవుతుండటం ప్రభాస్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండటంతో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారని సమాచారం మరి వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా కృతీసనన్ సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే ఇక బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు ఎంజాయ్